హలో ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడు చాలా గరంగరంగా జరిగింది. గేమ్స్ చాలా బాగా ఆడారు. గేమ్లు రోహిణి అయినా, హరితేజ్ అయినా, గౌతమ్ అయినా, నబీల్ అయినా ఎవరు ఎఫర్ట్ ఆడు పెట్టారు. గెలుపు తర్వాత సంగతి, ముందు ఎఫర్ట్ అనేది ముఖ్యం కదా. తర్వాత నిన్న ఎపిసోడ్లు ఎవరు బాగా ఆడారు అనేది మీరు కామెంట్ చేయండి నాకు. ఇక్కడ నిన్న స్టార్టింగే మనం చూపించడమే యష్మి నక్క అక్క అన్నాడంటో, నఖిలు అంటే నఖిల్ అనేది కట్టినంటే నైఖిల్ అని విష్ణు అంటది, నిఖిల్ ఆమెను ఓట వేసుకొని ఓదార్చడం, బాబా చూడలేకపోతున్నారు బాబా ఈ పులిహోరలో. అక్కడ యష్మి అంత ఇదిగా నిఖిల్ తోటి ఎందుకు సర్వే అవుతుంది అంటే ఆడియన్స్ని పిచ్చోడం చేస్తుందా? అంటే నిఖిల్ ఆమె ఏమనుకుంటుంది అనేది, బిగ్ బాస్ ఎందుకు నిన్న సూట్ కేసులు గేమ్ పెట్టాను అనేది మనం మాట్లాడుకుందాం. మళ్ళీ గౌతమ్ కూడా నాకెవరు లేరా అనాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది అది కూడా చెప్తాను. ఇక్కడ యష్మి నిఖిల్ని పట్టుకొని ఎందుకు సర్వే అవుతుందంటే తనకి ఎవరు ఉపయోగపడతారో వాళ్ళని పట్టుకొని ఉంటుంది. నిఖిల్ ఆల్రెడీ బయట సీరియల్ ఫాలోయింగ్ ఉంది, యష్మి ఉద్దేశంలో సీరియల్ ఫాలోయింగ్ ఉంది, వేపసిన ఓటింగ్ పడుద్ది, ఏ గేమ్ బాగా ఆడుతున్నాడు, అందువల్ల ఇప్పటివరకు కూడా డేంజర్ జోన్లోకి రాలేదు, ఎప్పుడు ఫస్ట్లోనే ఉన్నాడు. నేను గనక నిఖిల్తో అంటే నేను యష్మి ఉద్దేశం నిఖిల్తో కనుక పులిహోర కలుపుతూ నిఖిల్ని అంటి పెట్టుకొని ఉంటే నిఖిల్ ఫ్యాన్స్ కూడా నన్ను ఆదరిస్తారు, నిఖిల్తో పాటు నేను కూడా సర్వైవ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో నిఖిల్తో పులిహోర కలుపుతుంది అంతే తప్ప నిఖిల్ మీద ప్రేమతోటో కాదు. ఓకే, యష్మి చాలా డేంజర్ ఫెల్. ఎట్లా అంటే గౌతమ్ను కూడా నిఖిల్ని రెచ్చగొట్టి తన వైపు తిప్పుకోవడానికి అడ్డం పెట్టుకుంది గౌతమ్ని. అది గౌతమ్కి అర్థమైంది, చూసేవాడు మన అందరికి అర్థమైపోయింది. ఇప్పుడు నేను అడ్డం పెట్టుకుని వ్యవహరించి తర్వాత ఎదురు తిరగడంతో నిఖిల్ ఏమనుకున్నాడు, అయ్యో నిజమే కావాలా, నా మీద ఇంత ప్రేమ ఉందా యష్మికి అని అనుకుంటారు కదా. అనుకొని మన నిఖిల్ ఇంకా ముందుకు ప్రొసీడ్ అవుతున్నాడు యష్మి వైపు. కానీ అది గౌతమ్తో ఎంత గొడవ పడిందో దానికి భాగంగా యష్మికి నెగిటివిటీ వస్తుంది. యష్మికి అక్కడ హౌస్లో లాభం జరుగుండొచ్చు, కానీ నిఖిల్ తన వైపు తిరిగి ఉండొచ్చు, కానీ నిఖిల్ని తను సాధించుకోవాలన్న దాన్ని ఆమె గెలుచుండొచ్చు. కానీ అక్కడ హౌస్లో గౌతమ్ని యష్మి ఎంత టార్గెట్ చేస్తుందో అంత వ్యతిరేకత ఆడియన్స్లో ఉంది యష్మి మీద. హౌస్లో గెలుచుండొచ్చు యష్మి, ఆడియన్స్ దృష్టిలో ఓడిపోయింది యష్మి. హౌస్లో పాజిటివ్ ఉండొచ్చు, ఇక్కడ నెగిటివిటీ వస్తుంది ఆడియన్స్లో. ఆమె ఏమనుకుంటుంది, నేను నిఖిల్ సాధించాను, నిఖిల్ ఏమంటే ఉంటే నిఖిల్ ఫ్యాన్స్ కూడా నాకు ఓటేస్తారు, బయట సీరియల్ ఫాలోయింగ్ ఎక్కువ అనే ఉద్దేశంతో ఉంటుంది. గౌతమ్ మీద ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? గౌతమ్ ఆల్రెడీ మణికంఠతో పాటు డేంజర్ జోన్లోకి వచ్చాడు. ఈ గౌతమ్తో ఉంటే నేను కూడా డేంజర్ జోన్లోకి వెళ్ళి గతి పట్టిద్ది నాకు అని ఆ ఉద్దేశం అన్నమాట పట్టుద్ది. ఆడియన్స్ వైల్డ్ కార్లో వచ్చారు కాబట్టి ఆడియన్స్ వాళ్ళని తొందరగా రిసీవ్ చేసుకోరు, అందరూ మనకే అడిక్ట్ అయి ఉంటారు ఆడియన్స్ అందరూ కూడా. వైల్డ్ కార్లకి అంత సీన్ లేదు కాబట్టి డేంజర్ జోన్లోకి వెళ్ళాడు. గౌతమ్ను మనం ఎంత దూరం పెడితే మనకే మంచిది, ఎవరు ఫాలోయింగ్ ఎక్కువ ఉందా, ఎవరికి ఇమేజ్ ఎక్కువ ఉందా, ఎవరు గేమ్ బాగా ఆడుతున్నారు, ఎవరు గేమ్లో ఎక్కువ గెలుస్తున్నారు వాళ్ళని పట్టుకొని ఎలాడితే మనం కూడా సర్వ్ అవ్వచ్చు హౌస్లో అని యష్మి ఉద్దేశం. అందుకే గౌతమ్ను వదిలేసి నిఖిల్ని పట్టుకుని ఎలాడుతుంది. అప్పుడు సోనియాను కూడా ఎళ్ళగొట్టి ఇచ్చేసి సోనియాను నిఖిల్ని పట్టుకోవడానికి ఇప్పుడు అట్ట కొనసాగుంది. కానీ యష్మి ఉద్దేశం అట్లా చేసిన అక్కడ ఆడియన్స్ ఏం పిచ్చోళ్ళేం కాదు కదా, ఆడియన్స్ అన్నీ చూస్తున్నారు కదా, అక్కడ ఎవరు టార్గెట్ చేస్తుంది, ఎవరేమంటుందని చూస్తున్నారు కదా. ఇది యష్మి ప్లాన్ అన్నమాట. తర్వాత మనం ఇక్కడ ఏం మాట్లాడుకోవాలంటే, రోహిణి నిన్న లక్కడి కప్పులు గేమ్ పెట్టే ముందు మూడు సూట్ కేసులు పెట్టారు. అక్కడ మూడు సూట్ కేసులు ఏమన్నారు, నన్ను ఎవరు తీసుకుంటారని సూట్ కేసు అడుగుతున్నట్టు పెట్టారు. అక్కడ రోహిణి ఒకటి, పృథ్వీ ఒకటి, నబీల్ ఒకటి తీసుకున్నాడు. తీసుకున్నాక ఇక్కడ బిగ్ బాస్ గేమ్ కూడా ఉంది. అక్కడ పిచ్చక ఆలోచన బిగ్ బాస్. అక్కడ వీళ్ళ ముగ్గురులో కూడా ఆల్రెడీ మెగా చీఫ్ అయినోళ్ళు ఉండుంటే, నిఖిల్ కానీ నబీల్ ఆల్రెడీ ఉన్నాడు, నిఖిల్ కానీ లేకపోతే గౌతమ్ కానీ నబీల్ వీళ్ళ ముగ్గురు ఉండుంటే అక్కడ ఏం చెప్పేవాడు, చీఫ్ కండర్షిప్గా మీరు పోటీ చేయడానికి వీరు లేదు అని చెప్పుండేవాడు. ఖచ్చితంగా ఇదే చెప్పుండేవాడు, ఆల్రెడీ చేశారు, మెగా చీఫ్ అయ్యారు కాబట్టి. ఇక్కడ అవ్వనోళ్ళు ఇద్దరు ఉన్నారు, లేకపోతే మెగా చీఫ్ ఆ కంటెంటర్షిప్లో మీరు లేరని చెప్పుండొచ్చు, లేదంటే ఇంకేదన్నా గేమ్ ఆడటానికి వీల్లేదని కూడా చెప్పుండొచ్చు. ఇక్కడ ఇద్దరు ఆ మెగా చీఫ్ కానోళ్ళు ఉన్నారు, ఒక్కడే మెగా చీఫ్ అయినోడు ఉన్నాడు. ఇప్పుడు రోహిణి కనుక నామినేషన్లోకి వచ్చిందంటే ఏ దమ్మున బయటకు వెళ్ళిపోయింది, ఎందుకంటే రోహిణి ఆట ఏమీ లేదు.
ఓన్లీ ఏం చేస్తుంది అక్క ఎంటర్టైన్మెంటే అవినాష్తో పాటు, దానికి ఆమె సర్వే అవుతుంది. అక్కడ గేమ్ లేదు కాబట్టి నామినేషన్కి వచ్చిందంటే ఎగ్దామని బయటకు వెళ్ళిందని నా పృథ్వీ కూడా అంటున్నాడు. రోహిణి కనుక నామినేషన్ ఉండుంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోయేది, అవినాష్ కాపాడు అంటున్నాడు పృథ్వీ కూడా. గెస్సింగ్ బాగానే చేశాడు. అట్లా ఇప్పుడు రోహిణి కాపాడుకోవాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి హౌస్లో. కాపాడుకోవాలంటే అవినాష్తో పాటు ఎంటర్టైన్మెంట్ చేసి రోహిణియే కదా. కాపాడుకోవాలంటే మెగా చీఫ్ అయ్యేటట్టు చేయాలి కదా రోహిణిని, కండర్షిప్ కన్నా తీసుకెళ్ళాలి కదా, కొంచెం కష్టపడేటట్టు ఆడియన్స్ చూపించాలి కదా అని ఎవరికైతే బయట నెగిటివిటీ ఉందో వాళ్ళని అక్కడ పైకి లేకపోతున్నాడు. ఇప్పుడు వాళ్ళ రోహిణికి అట్లే ఉంది. పృథ్వీ ఎప్పుడు నామినేషన్లోకి వచ్చినా డేంజర్ జోన్లోనే ఉంటున్నాడు. తను పెద్ద ఓటింగ్ ఏమీ లేదు, ఎందుకంటే కొంచెం కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు, విష్ణుతో పులిహార కలుపుతున్నాడు, అగ్రెసివ్గా ముందుకెళ్తున్నాడు. దీన్ని బట్టి అతను కూడా ఉపయోగపడతాడు. కాబట్టి వీళ్ళిద్దరిని పోనీయకుండా చేయాలంటే మెగా చీఫ్ కంటెంట్షిప్ వీళ్ళిద్దరిని పెట్టాలి. వీళ్ళిద్దరి చేత ఏదో గేమ్ ఆడించాలి, అంటే గేమ్ ఎఫర్ట్ పెట్టారు కదా అనే ఆలోచన ఆడియన్స్లో కల్పించాలి. తద్వారా వాళ్ళకి ఓటింగ్ పడే విధంగా చేయాలనేది బిగ్ బాస్ ప్లాన్. అక్కడ వర్కౌట్ అయింది, బ్యాగులు తీసుకున్నారు. తర్వాత మీరు మెగా చీఫ్ కంటెంట్షిప్కి డైరెక్ట్గా ఎన్నికయ్యారు అన్నారు. గేమ్ పెట్టారు. ఫస్ట్ గేమ్ ఏం పెట్టారు? లక్కడ్ కపూర్ గేమ్ పెట్టారు. దాంట్లో లక్కడ్ కపూర్లో పూర్లాగా ఇద్దరు మెరిచారు, రోహిణి అని హరితేజ. ఆడారు, రోహిణి గెలిచింది. గెలిచిన వాళ్ళు సూట్ కేసు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి సూట్ కేసు ఎవరికొకరికి ఇవ్వాలి. ఎవరికి ఇచ్చింది? ప్రేరణకి ఇచ్చింది. దాంట్లో లాజిక్ ఏంటంటే తనని నామినేట్ చేయకుండా ఉండటానికి. రోహిణి ఇప్పుడు ప్రేరణకి ఇచ్చిందంటే ప్రేరణ పక్కన ఎవరున్నారు? నిఖిల్, పృథ్వీ, యష్మి. ఇక్కడ నలుగురు రోహిణి నామినేట్ చేయకుండా ఉంటారు. తర్వాత ఇంకోటి ఇక్కడ తేజ, అవినాష్ ఏం పక్కనే ఉంటారు. ఈ ఆరుగురు ఎవరు కూడా రోహిణి నామినేట్ చేయరు. ఇక చేస్తే గీస్తే ఎవరు? హరితేజ, విష్ణు చేయదు, విష్ణు ఫ్రెండే కాబట్టి. గౌతమ్ని కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి గౌతమ్ చేయడు. ఇంకా హరితేజ ఒక్కటే కదా. అంటే నామినేట్ చేయకుండా ఉండటానికి, నామినేషన్లోకి రాకుండా ఉండటానికి రోహిణి ప్లాన్ చూసారా? అబ్బా తెలివితేటలు, ఎంత తెలివితేటలు అంటే ఒక దెబ్బ కొట్టింది రే ప్రేరణకి ఇచ్చేసి. అందరూ ఆశ్చర్యపోయారు ప్రేరణకి ఇస్తే. దానికి రీజన్ అని చెప్పింది, మొదటి నుంచి పోరాడుతుంది అందుకే ఇచ్చానంట. మొదటి నుంచి పోరాడినోళ్ళు లేరు అక్కడ. ఇంకా తేజ వచ్చిన కాడి నుంచి పోరాడలేదా? మొదటి నుంచి యష్మి పోరాడలేదా? ఫస్ట్ ఫెయిల్ అయ్యి నేను తర్వాత ఆడుతానని లేదా? ప్రేరణకే ఇచ్చింది, సరే ఇచ్చింది. తర్వాత సెకండ్ గేమ్ పెట్టారు. సెకండ్ గేమ్ ఏంటి? ఒక షేపులను అక్కడ పెట్టారు. ఆ షేప్స్ కరెక్ట్గా పెట్టాలంటే నబీలు గౌతమ్ని అసలు అటాక్ చేయటం, కింద తొక్కి పెట్టి ఉంచేసాడు అంతే. గౌతమ్ పైకి లేవనివ్వట్లేదు. అప్పటికి ప్రేరణ అనదు. ఇక్కడ అంతా ఆపుకోవాలంటే అక్కడ పెట్టిన తర్వాత తీసేయకుండా ఆపుకోవాలి. అసలు పెట్టనేయకుండా ఆపితే ఎట్లా? అది గేమ్ విరుద్ధం కదా. అక్కడ ప్రేరణ చెప్తున్నది మీరు పెట్టుకోండి 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 పెట్టుకున్నా చేసుకోండి అంటుంది. అక్కడ అందరూ కూడా నబీల్ నబీల్ అట్లా చేయి, పృథ్వీ నబీల్ అట్లా తొక్కిపట్టు, అట్లా తొక్కిపట్టు, పైకి లేవనివ్వాక అని పృథ్వీ అంటాం. తర్వాత నబీల్ జాగ్రత్త అని అంటాం. అందరు నబీల్ 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 అంటున్నారు. అక్కడ ఒక బాధాకరమైన మాట ఏంటంటే గౌతమ్ ఏమన్నాడు, నాకెవరు లేరా అన్నాడు. అంటే అప్రిషియేషన్ కానీ సపోర్ట్ కానీ అంతా నబీల్ నబీల్ అంటున్నారు అక్కడ. అంటే అప్పుడు బాధేసింది ఏమో పదం గౌతమ్కి, నాకెవరు లేరా అంటే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరా? ఇప్పుడు గేమ్ ఆడేవాళ్ళకి కొంచెం సపోర్ట్గా పుషింగ్గా అంటా ఉంటే కొంచెం బలం వస్తుంది, వాళ్ళకి హుషారుగా చేయగలరు. అందరు నబీల్నే అంటున్నారు కానీ గౌతమ్ని ఒక్కళ్ళు అంటలేదు. నాకెవరు లేరా అని చాలా బాధేసింది. నా కింద ఉన్నాడు, పైన నబీల్ కూర్చున్నాడు, కాస్త చేతులు పట్టేసుకొని గౌతమ్ని కదలనీయట్లేదు. అసలు ఎంత ఎకటలు పెట్టేశాడు కదలనీయకుండా. ఎందుకంటే వీళ్ళకి పృథ్వీ తొక్కిపట్టు తొక్కిపట్టు అన్నాడు నబీలు, అంతేరా అంతేరా అన్నాడు నిఖిలు. అసలు ఏంటి వాళ్ళు, అందరు సపోర్ట్ నబీల్కే. ఒక్కళ్ళు కూడా మీరు మళ్ళీ చూడండి ఎపిసోడ్లో, ఒక్కళ్ళు కూడా గౌతమ్కి గౌతమ్ జాగ్రత్త జాగ్రత్త ఉండు అని ఒక్కళ్ళు కూడా గౌతమ్ లే అన్నవాళ్ళు ఒక్కళ్ళు లేరు. చివరికి నాకెవరు లేరా అన్నప్పుడు రోహిణి నీకు నేనున్నాను గౌతమ్ అని గౌతమ్ లే అంటుంది. ఏ మనుషులు ఇప్పుడు ఇద్దరు గేమ్ ఆడుతున్నప్పుడు ఇద్దరు పక్క సపోర్ట్ చేయాలి. నిఖిల్ జాగ్రత్త, నిఖిల్ లే, నబీల్ లే, ఇద్దరు లేక లేచి ఆడండి అని ఇద్దరు పక్క సపోర్ట్ చేయాలి కదా. అసలు అందరూ నబీల్ నబీల్ అంటున్నారు. అది విచిత్రం ఇది, నాకు అర్థం కావట్లేదు. తర్వాత గంగవ్వ, పాపం గంగవ్వను మెచ్చుకోవాలి. నిజంగా పెద్దది అనిపించింది అక్కడ. వీళ్ళందరూ నబీల్ నబీల్ అంటుంటే గౌతమ్ మీద నబీలు కూర్చొని గౌతమ్ కదలనిపోతుంటే నా గంగవ్వ లేదు నిఖిల్ని అక్కడ కొట్టింది. ఏంది అది, అట్టని ఆడేది పైన కూర్చుంటే ఎట్ట ఆడతాడు ఆట అని అంటే నన్ను కొడతావే ఏంది అంటాడు నిఖిల్. ఎందుకంటే వాళ్ళందరూ అంటున్నారు కదా నబీల్ నబీల్ అందుకని. అండ్ గంగవ్వ అంటుంది గౌతమ్ లే గౌతమ్ లే గౌతమ్ లే అని నబీల్ని ఇట్ట కొట్టాలని సైజ్ చేస్తుంది.
నిజం గౌతమ్ కోసం నిన్న గంగా కూడా చాలా బాధపడింది. గేమ్ అయిపోయిన తర్వాత గౌతమ్ ఓదారుస్తుంటే గంగవ ఉంది, గంగవ నాకు నువ్వు ఉండవు ఫ్యాన్గా చాలు అంటుంటే గౌతమ్ చేతులు దెబ్బలు తగినట్టున్నాయి. అవన్నీ చూసి ఆడేవు కానీ ఓడిపోయావు కదా అని చేతులు దెబ్బలు చూస్తుంది. పెద్ద అనిపించింది కదా అక్కడ వాళ్ళకి, మంచి ఓదారు పనిపించింది అన్న గౌతమ్కి దెబ్బలు చూస్తుంది. నిన్న అసలు ఎంత విచిత్రం అంటే హౌస్లో ఒక్కడ కూడా సపోర్ట్ చేసేవాడు లేరా గౌతమ్కి. ఎందుకు అందరు ఒక్కటే గౌతమ్ దొక్కుతున్నారు? అక్కడ హౌస్లో అక్క అనే పదం ఒక్కటే కదా గౌతమ్ ఆడింది, ఇంకేమన్నా ఏమన్నా అన్నాడా? అక్క అన్న దానికి యష్మి, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, ప్రేరణ అక్క అక్క అంటాడు కదా, ప్రేరణ కూడా నబీల్ అంటే యష్మి ప్రేరణ సంచాలకు ఉంది, అది కూడా నబీల్ అంటుంది. కానీ ప్రేరణ పక్కన పెడితే అక్క అనేది అంత భూత పదమా? ఆ ఒక్క మాట అన్నందుకు యష్మి పక్కన అందరూ చేరారు. ఒక్కడ కూడా అసలు ఏందో మరి, ఒక మాయాలోకంలో తీసుకెళ్ళినట్టు యష్మి అందరినీ పక్కన పెట్టేసింది. అందరు నబీల్ 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 అంటున్నాడు. ఇదేమి చిత్రం? తర్వాత గెలిచిన తర్వాత నబీల్ని ఒక ముద్ర పెట్టుకుంటున్నారు వాళ్ళు, నిఖిల్, పృథ్వీ, అంటే గౌతమ్ని ఓడించాడని. గౌతమ్ని ఓడించాడని నబీల్ని వాటలు వేసుకొని ఏం ముద్దులు పెట్టుకుంటున్నారు, ఏం శాడీ చూపిస్తున్నారు, అంత కోపం ఏంటి గౌతమ్ మీద నిఖిల్కి? అప్పుడు కూడా ఆ టాస్క్లో గేమ్ ఆడకుండా గౌతమ్ తీసేసినందుకు ఎంత సంతోషపడ్డాడు నిఖిల్. యష్మికోసం థ్యాంక్స్ చెప్పాడు. నిన్న కూడా ఆ గేమ్ నబీల్ గెలిచి గౌతమ్ ఓడిపోతే ఒక్కళ్ళు కూడా గౌతమ్ని బాగాడమని ఇద్దరు ముగ్గురు అప్రిషియేట్ చేశారంతే, అసలు నబీల్ని ఒక వాటేసుకుంటున్నారు అసలు నిఖిల్ గౌతమ్ వాటేసుకుని ఏం ముద్దులు గురిపిస్తున్నారు నబీల్ మీద. నబీల్ ఆడకు ముద్దులు పెడుతున్నారు, ఆళ్ళీని ముద్దులు పెడుతున్నారు, అంత శాడీజం ఏంది? అది గేము, గేమ్ ఆడడం సేపు హ్యాపీగా ఇద్దరు. అక్కడ గేమ్ గెలవటం కాదు, ఎంత ఎఫోర్ట్ పెట్టాడు, ఎంత ప్రాణం పెట్టి ఆడాడనేది చూడాలి కదా. అది కదా ఆడియన్స్ చూసేది. ఇక్కడ గెలిచే తర్వాత సంగతి గెలిపోవటం వల్ల సహజం, ఎంత ఫోర్టు చూడాలి కదా. గెలిచినందుకు అంత శాడీజం చూపించాలా? తర్వాత నబీల్ చేసిన డ్రామా ఏం తెలుసా లైవ్లో? నబీల్ ఏం డ్రామా ఆడాడు తెలుసు గేమ్కి ముందు? ఫస్ట్ యష్మి దగ్గరికి వెళ్ళాడు, నేను గెలిస్తే నీకు సూట్ కేసు ఇస్తాను, ఎందుకంటే ఇక్కడ రోహిణి గెలిచింది కదా, గెలిచిన తర్వాత ఎవరికొకరు ఇంకో కంటెండర్షిప్ చేయాలి, ప్రేరణకి ఇచ్చింది కదా. అట్లాగే నబీల్ గెలిస్తే ఎవరికొకరికి ఇవ్వాలి కాబట్టి నేను గెలుస్తాను, నీకు ఇస్తాను సూట్ కేసు యష్మిని, నీకు ఇస్తాను, తర్వాత ఏదైనా ఛాన్స్ వస్తే నన్ను తీసేయొద్దు, మెగా కంటెన్షిప్ నన్ను తీసుకో అని యష్మికి చెప్తాడు. ఈడు తేజ దగ్గరికి వచ్చి, తేజ నేను గెలిస్తే నీకు ఇస్తాను, మెగా కంటెన్షిప్ ఏదైనా ఛాన్స్ వస్తే, తీయాల్సిన ఛాన్స్ వస్తే నన్ను తీకు, నువ్వు గేమ్లో ఓడిపో అని తేజ చెప్తున్నాడు. అసలు మెగా చీఫ్ కాంది తేజ, అవ్వాల్సింది తేజ, ఆల్రెడీ అయిపోయింది నబీల్, గేమ్లో ఓడిపో అంటున్నాడు తేజ అని. తేజ ఓడిపోవాలా అంటాడు. ఓడిపోయాడు గేమ్ ఆడటం ఎందుకు, తేజకి ఇవ్వడం ఎందుకు? తేజ ఓడిపోమని మాట తీసుకున్నాడు, నీకు ఇస్తాను గేమ్లో ఓడిపో అని చెప్తున్నాడు. అంటే ఒకవేళ నిలబెడితే అక్కడ మెగా చీఫ్ అయిన వాళ్ళని పక్కన పెట్టి కానోళ్ళకి ఇస్తారు కదా ఛాన్స్, అందుకని ఓడిపోమని చెప్తున్నాడు తేజకి. ఇన్ని రెండు మాటలు మాట్లాడాడు అక్కడ, మాట్లాడి ఇక్కడ గెలవంగానే యష్మికి ఇచ్చాడు సూట్ కేసు తీసుకెళ్ళి. అప్పుడు తేజ చాలా బాధపడ్డాడు, నాకు ఇస్తానన్నాడు అంటే గౌతమ్ అన్నాడు, లేదు లేదు వాళ్ళు ఆల్రెడీ యష్మికి ఇస్తాను మాట్లాడుకున్నారు అక్కడ అని అంటే, లేదు నాకు ఇస్తానన్నాడు గేమ్లో ఓడిపోమన్నాడు, నాకు ఇస్తానని తేజ చాలా బాధపడ్డాడు. మెగా కంటెన్షిప్ కాంది తేజ, యష్మి ఆల్రెడీ అయింది ఫెయిల్ అయింది, తేజకి ఇస్తానండి, ఇన్ని మాటలు ఫ్లిప్ చేయడం ఏంటి మాటలు నబీలు? చాలా బాధపడ్డాడు. ఇస్తానంటే ఇస్తానని లేకపోతే వదిలేదు. తేజ అడిగాడు అమ్మని, అడగలేదు కదా. గౌతమ్ అయితే అన్నాడు, ఎందుకంటే నేను గేమ్ ఆడాలి, యష్మి నామినేషన్ ఉన్నాను కాబట్టి నేను వర్క్ నేను ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి, ఓడినా గెలిచినా నేనైతే గేమ్లో ఉండాలి నబీల్ అని అని చెప్పాడు. గేమ్లో ఉన్నాడు, గెలుపుని పక్కన పెడితే ఎఫోర్టు చాలా పెట్టాడు. వాళ్ళ శాడీజం అయితే అసలు తారాస్థాయి, పృథ్వీ, నిఖిల్, గౌతమ్ మీద ఎంత శాడీజం చూపిస్తున్నారంటే వాళ్ళు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్గా శాడీజ్ మరీ తీవ్రతరంగా ఉంది అసలు అన్న ఎపిసోడ్లో చూస్తే. అంత శాడీజం వద్దు కదా, గెలిస్తే ఇంకొక ఆటలో గెలవరా? హౌస్ మొత్తం కప్పు తీసుకున్నంత ఇదిగా శాడీజం చూపిస్తున్నారు వాళ్ళు గౌతమ్ మీద. ఏదో నాకు చాలా బాధ వేసింది, ఒక్కడు కూడా అప్రిషియేట్ చేయలేదు గౌతమ్ని. ఒక చివరికి రోహిణి అని గంగా ఇద్దరు సపోర్ట్ చేసింది, ఎవరు లేరా నాకంటే అప్పుడు చేశారు. ఇంత గ్రూపిజం పనికిరాదు ఒక్కడిని పక్కన పెట్టి. అట్లా గెలిచాడు, గెలిచి సూట్ కేసు తీసుకెళ్ళి యష్మికి ఇచ్చాడు. ఇప్పుడు ఈ మెగా చీఫ్ కంటెన్షిప్లో ఇంకా ఆరో గేమ్ కూడా జరిగిందని అప్డేట్ తెలుస్తుంది. దాంట్లో ప్రేరణ గెలిచినట్టు తెలుస్తుంది, ఇది బరువైన సంచి గేమ్ పేరు. దాంట్లో ప్రేరణ గెలిచినట్టు తెలుస్తుంది, మరి ఎవరితో ఆడిందో తెలియదు. ఇప్పుడు కంటెండర్షిప్లు ఎవరున్నారంటే
రోహిణి, ప్రేరణ, నబీన్, యష్మి, పృథ్వీ, విష్ణు ఈ ఆరుగురు ఉన్నారు. ఈ ఆరుగురిలో ఆల్రెడీ నబీన్ మెగా చీఫ్ అయ్యాడు, యష్మి మెగా చీఫ్ అయింది, విష్ణు అయింది. కాంది ఎవరు? రోహిణి, ప్రేరణ, పృథ్వీ వీళ్ళు ముగ్గురు మెగా చీఫ్ కంటెంట్షిప్లో ఉన్నారు కాబట్టి కాలేదు. కాబట్టి మరి ఏడు ముగ్గురు ఎవరైతే బాగుండేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి. గౌతమ్ని వాళ్ళ తొక్కటం వల్ల ఆడియన్స్ దృష్టిలో ఓట్లలో దూసుకుపోతున్నాడు, గౌతమ్కి ఎదురే లేదు ఓటింగ్లో. ఓకే, మీరేమనుకుంటున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.